ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఏకంగా 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కదిరి ప్రాంతం భారీ వర్షాలకు అతలకుతలంగా మారింది. మద్దిలేరు వాగు భారీ ఎత్తున ప్రవహించింది. దీంతో మల్లికమల నుండి రాచివారిపల్లి, మల్లేపల్లి మీదుగా బట్రేపల్లి, పులివెందులకు వెళ్లాల్సిన రహదారి చిన్నభిన్నంగా మారింది. దాదాపు 150 కిలోమీటర్ల కల్వర్టు తెగిపోవడంతో 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల్లో దాదాపు 20 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఆయా గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోవడంతో అనారోగ్యానికి గురైన వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. అధికారులు దృష్టి సారించి తగిన కల్వర్టును వేగవంతంగా నిర్మించి రహదారులను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మీడియా మిత్రులకి, మా గ్రామ ప్రజలకి, అధికారులకి అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇక్కడ అందరూ కలిసి, గ్రామస్తులు కలిసి ఈ సమావేశం ఎందుకు చేశామంటే, గత 30 సంవత్సరాల నుంచి మా గోడు వినిపించిన ఇంతవరకు ఈ కల్వర్టు రెడీ చేయలేదు. ఏదో ప్రత్యామ్నాయం కోసము ఆ రోజు ఒక రకంగా 4 పైపులు వేసి కల్వర్ట్ చేశారు తప్ప ప్రత్యామ్నాయంగా పర్మనెంట్ స్ట్రక్చర్ అయితే కట్టలేదు. ఇది ఈ విషయంలో మన కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పివి సిద్ధారెడ్డి గారికి దృష్టి తీసుకెళ్ళాం. మళ్ళీ ఏఈ డిపార్ట్మెంట్, మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏఈ గారికి చెప్పాం. నెక్స్ట్ గ్రామ సచివాలయం అసిస్టెంట్ ఇంజనీర్ అతనికి చెప్పాం. గ్రామ అసిస్టెంట్ ఇంజనీర్ గారు స్పందించారు, ఏఈ గారికి చెప్పారు. కానీ ఇంతవరకు వాళ్ళు ఇక్కడ రాలేదు. మేము చాలా రోజుల నుంచి కష్టపడుతూ ఉన్నాం. మా బాధలు చెప్పుకున్న ఇప్పుడు దాకా ఎవరు మా గోడు తీర్చలేదు. ఇంకోటి అంటే మాకు ఇక్కడ ఈ రహదారి మలకవెమల నుంచి బట్రేపల్లి, వాయా పులివెందల, నెక్స్ట్ మల్లేపల్లి రూట్ వెళ్ళడానికి ఇదే ముఖ్యమైన రోడ్డు. మన బ్రిటిష్ కాలంలో కానీ ఈ రోడ్డును హైవే రోడ్డుగా గుర్తించి ఆ రోజు ప్రత్యేకంగా దీన్ని సబ్డివిజన్ చేసి ఒక నెంబర్ కేటాయించి మనకు మలకవెమల నుంచి పులివెందుల బట్రేపల్లి వరకు ప్రత్యేకంగా సబ్డివిజన్ హైవే రోడ్డు పెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు దాకా దీన్ని హైవే రోడ్డు శాంక్షన్ అయినా, డబుల్ రోడ్డు శాంక్షన్ అయినా డబుల్ రోడ్ చేయకుండా సింగిల్ రోడ్ చేసి ఈ కల్వర్ట్ చేయకుండా చాలా నిగ్లెక్ట్ చేస్తున్నారు. మేము అధికారులు ఒకటే చెప్తున్నాము, మేమేమంటే మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతున్నాము. మా గ్రామాలు ఇక్కడ ఉన్నటువంటి మా విలేజ్ మన కదిరి మండలంలో మేజర్ పంచాయతీ అయినటువంటి పట్టణం పంచాయతీ ప్రజలు మేము కోరుకోవడం ఏమంటే, మాకు ఈ వంతెన అనేది చాలా ముఖ్యమైనది. మాకు ఇటు మల్లికమల నుంచి మల్లేపల్లి వరకు 16 గ్రామాలు ఉన్నాయి. దాదాపు 20,000 కుటుంబాలు ఉన్నాము. ఈ 20,000 కుటుంబాలు కానీ ఈ రూట్ వెళ్ళాల్సిందే. ఇప్పుడు అత్యవసరంగా ప్రెగ్నెన్సీ కానీ అత్యవసర ఏమైనా యాక్సిడెంట్ జరిగినా పోవడానికి రహదారి లేదు. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాము, అధికారులకు కానీ, నెక్స్ట్ మన నియోజకవర్గ శాసనసభ్యులు, నెక్స్ట్ మన పక్కనే ఉన్న నియోజకవర్గం ధర్మవరం మన ఎమ్మెల్యే గారికి అని చెప్తున్నాము, మీరు దయచేసి మా మీద కరుణించి ప్రత్యామ్నాయంగా రస్తాన ఒకటి వేయండి. స్ట్రక్చర్ అయ్యేటప్పుడు అవుతుంది, కానీ మేము చాలా బాధలు పడుతున్నాం. దీనికి స్పందించి ఏదో ఒకటి చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తొందరగా స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం. ఆల్రెడీగా మేము చాలా నష్టపోయాం. మేము గిరిజన వర్గాలకు చెందిన వాళ్ళము, ఇక్కడ పట్టించుకోవట్లేదు. కాబట్టి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.